చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా కన్న తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయమందు తండ్రి, మీ పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పాలని నిలబడి ఉన్నప్పుడు తండ్రి నాకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. తండ్రి మీ పిల్లలందరూ తండ్రి విన్న వాక్యాన్ని మర్చిపోకుండా తండ్రి, అయ్యా విన్న వాక్యం చెవులు దాకే కాకుండా తండ్రి హృదయంలో భద్రపరుచుకునేటువంటి స్వభావాన్ని ఇవ్వమని తండ్రి, అయ్యా విన్న వాక్య ప్రకారం నడుచుకునే వారుగామే ఉండడానికి మా అందరికి తండ్రి మీ కృప సహాయం దయచేయమని తండ్రి, మీరున్న పరలోక రాజ్యానికి సహాయం దయచేయమని తండ్రి, త్వరలో నన్న క్రీస్తు ప్రభుల వారి పేరు అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా మనం ఒక 5 నిమిషాలు చిన్న పాఠం చెప్పుకుందామండి. ఎందులో తగ్గాలి, ఎందులో ఎదగాలి, ఎందులో తగ్గాలి, ఎందులో ఎదగాలి అన్న మాట ముందు మనం నేర్చుకుందామండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం అండి. మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ చాలుతాము. ఇక్కడ శిష్యులు యేసు ప్రభుల వారిని అడుగుచున్నారు, ప్రభువా ఇక్కడ మా అందరిలో ఎవరు ప్రభువ గొప్పవారు, పరలోక రాజ్యంలో మీ ఎవరు గొప్పవారు ప్రభు అని శిష్యులు యేసు ప్రభుల వారిని అడుగుతున్నారండి ఇక్కడ సందర్భం. అప్పుడు యేసు ప్రభుల వారు చెప్తున్న మాట ఏంటంటే, మార్పు నుండి మీ చిన్నపిల్లల వంటి వారు అయిపోవాలి. చిన్నపిల్లల వంటి వారు అయిపోవాలంటే మార్పు నుండి చిన్నపిల్లల వంటి అయిపోవాలంటే మనం మన యొక్క మనసు ఏమైపోవాలండి? ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయామండి, పెద్దవాళ్ళం మళ్ళీ చిన్నపిల్లలు అయిపోగలవా? పెద్దవారు మనం అయిపోయాం, పెద్ద వయసు వచ్చేసింది, చిన్నపిల్లలు అయిపోగలమా? అవ్వలేం. కాబట్టి ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, మీరు మార్పు నుండి చిన్నపిల్లల వంటి వారు అయిపోవాలంటే మన మనస్సుని మార్చుకోవాలి చిన్నపిల్లల్లాగా, మన యొక్క మనస్సును చిన్నపిల్లల్లాగా మార్చుకోవాలండి. అంటే చిన్నపిల్లల్ని మనం వెళ్ళి కొట్టినా సరే వాళ్ళు ఏం చేస్తారండి? తిరిగి కొట్టరండి. నేను మా అమ్మకు చెప్తానుండి అంటారండి, లేకపోతే మా నాన్నకు చెప్తానుండి అంటారండి, కానీ వీళ్ళు మాత్రం తిరిగి కొట్టరండి. అదేవిధంగా చిన్నపిల్లలు మనం ఏం చెప్పినా వింటారండి, మనం ఏం చెప్పినా సరే వింటారండి, ఎదురు సమాధానం చెప్పరండి. అదేవిధంగా మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారనుకో, చిన్నపిల్లలు ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, వాళ్ళు ఏమనరండి. వాళ్ళు దెబ్బ కొట్టినా సరే ఏమనరు, వారిని తిట్టినా ఏమనరు, ఏమి చేసినా సరే వాళ్ళు అనరు. కాబట్టి యేసుప్రభువు వారి శిష్యులకు చెప్తున్న మాట ఏంటంటే, ఈ చిన్నపిల్లలు ఎలాగైతే ఉన్నారో అటువంటి లక్షణాలు మీలో ఉండాలి, అటువంటి లక్షణాలు మీరు కలిగి ఉండాలి. చిన్నపిల్లలు అయితే ఏ రకంగా అయితే తను తను తగ్గించుకొని అందరికీ లోబడే స్వభావం ఉంటుందో ఆ రకంగా మీరు అవ్వాలి. ఒకవేళ మీరు అలాగ అవుతేనే పరలోక రాజ్యం మీకు వస్తుందని యేసు ప్రభుల వారి శిష్యులకి చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మనం ఎలా అవ్వాలండి? మన యొక్క మనసులు ఎలా మారాలండి? చిన్నపిల్లల వలె అయిపోవాలండి. ఎవరు మనల్ని తిట్టినా సరే మన తిరిగి వారిని తిట్టకూడదండి. కానీ లోకంలో ఉన్న పరిస్థితి, ఒక్క మాట అంటే 10 మాటలు అనే పరిస్థితి ఉందండి లోకంలో. మనస్సాక్షి ఊరుకోదండి, ఊరుకోరండి, వీళ్ళు ఊరుకోరండి. కాబట్టి యేసు ప్రభుల వారు అంటున్నారు శిష్యులతో, మీరు పరలోకంలో గొప్పవారు అవ్వాలంటే, పరలోకంలో ప్రవేశించాలంటే మార్పు నుండి చిన్నపిల్లల్లాగా అయిపోవాలన్నారండి.
ఇకపోతే మనం ఎందులో తగ్గాలి ఎందులో ఎదగాలి అని చూసుకున్నట్లయితేనండి ఒకటి కొరింథీ పత్రిక పద్నాలుగు ఇరవై వచనండి పద్నాలుగు అధ్యాయము ఇరవై వచనండి సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వ విషయమై శిశువులుగా ఉండుడి బుద్ధి విషయమై పెద్దవారే ఉండుడి ఇక్కడ బుద్ధి విషయంలో మన పసిపిల్లలాగా ఉండకూడదు అంటండి బుద్ధి విషయంలో పెద్దవారిగా ప్రవర్తించాలి ఒక వ్యక్తి మనతో ఏదైనా మాట్లాడుతున్నాడంటే ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో ఆ సందర్భాన్ని మనం అర్థం చేసుకునేటట్టుగా ఉండాలండి బుద్ధి విషయంలో మనం తెలివి కలిగి ప్రవర్తించాలండి కింద చూసుకున్నట్లయితే దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండాలి దుష్టత్వం అంటే చెడుతనం లోకం నిండా చెడుతనం నిండిపోయి ఉందండి అటువంటి చెడుతనం నుండి మన అందరం తప్పించుకోవాలి లోకంలో చెడుతనం ఉంది కాబట్టి దాని జోలికి మనం వెళ్ళకూడదండి దుష్టత్వాన్ని మనం అంటించుకోకుండా ఎప్పుడైతే ఉంటామో దుష్టత్వం విషయంలో మనం ఎప్పుడైతే చిన్నపిల్లలుగా ఉంటామో అప్పుడు మనం చిన్నపిల్లలాగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం పరలోకానికి అర్హులం అవుతామండి కాబట్టి దుష్టత్వం విషయంలోనూ చిన్నపిల్లలుగాను బుద్ధి విషయంలోనూ పెద్దవారిని గాను నడుచుకోవాలండి ఇది ఒక చిన్న సబ్జెక్ట్ అండి.